మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావు అలియాస్ తేజేశ్వరరావుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు అయింది. ఆదిబట్ట పోలీస్ స్టేషన్ లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం పిటిషన్ ను కొట్టివేసింది. అయితే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం మన్నెగూడలో సర్వే నంబర్ 32 RUUలో ఉన్న 2 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కన్నారావు గ్యాంగ్ ప్రయత్నించిందని ఆరోపిస్తూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.